ధన్యవాదాలండి. ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తున్నా, ఈ పాట విడుదల కోసం. ఎందుకంటే ఎవరినైతే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన పాటలు వల్లే వేస్తూ ముల్లె మూట సర్దుకొని హైదరాబాద్కి వచ్చామో, ఆ చంద్రబోస్ అన్న ఈ పాటను పాడడం నిజంగా నాకు గొప్ప వరంగా, గొప్ప కానుకగా భావిస్తా. ఎందుకంటే వెనకట ఒక ద్రోణాచార్యుని స్ఫూర్తిగా తీసుకొని ఏకలవ్యుడు విద్య నేర్చుకుంటే ఆ విద్యకు దక్షిణగా బొటన వేలగడిగాడంట ఆ గురువు. కానీ ఈరోజు ఈ ద్రోణాచార్యుడు దక్షిణగా తన గాత్రాన్నే దానం చేశాడు మాకు. చాలా ధన్యవాదాలు చంద్రబోస్ గారికి. అట్లాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంపత అన్న గురించి. అన్నతో ప్రతి మీటింగ్ ఒక పండగలాగా ఉంటుంది, ఒక ఎంజాయ్మెంట్లో ఉంటుంది. ఒక మంచి డైలాగ్స్, ఇప్పుడు ఈరోజు ట్రైలర్ ఇంతగా దూసుకుపోయిందంటే ఆ డైలాగ్సే. నాకు నిజంగా బాగా నచ్చిన డైలాగ్ అందులో, ముద్దు పెట్టడం అంటే పెదవుల్ని పంచుకోవడం కాదు, ఊపిని పంచుకోవడం అని. ఎంత అద్భుతమైన డైలాగ్. అట్లాంటి సాహిత్య విలువలు కలిగి ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అన్న కలిసిన ప్రతిసారి మాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. నిజంగా కాసర్ల శ్యామ్ అంటే ఫోకే రాయగలుగుతాడు, మాసే రాయగలుగుతాడు, తెలంగాణ యాస ఇరగదీస్తాడు అన్న ముద్ర నుంచి ఎట్లా బయటపడదామనుకున్న టైంలో సంపదన్న కలవడం నాకు నిజంగా గొప్ప వరం. అన్ని పాటలు అద్భుతంగా రాస్తావు కదా, ఎందుకు మన నాట్లో ఫోక్ వద్దు, నీకు టైటిల్ సాంగు ఒక మంచి మెలోడీ రాయిస్తానితో అని చెప్పి రాయించారు. దానికి ముఖ్య కారణమైన మా భీమ్స్ గారు, సంగీత దర్శకులు. ప్రతిసారి నా శైలిని గమనిస్తూ, లేదు నీ స్టైల్ని మార్చేద్దాం ఈ సినిమాతోనని అన్నతో సంపదన్నతో చెప్పి మరీ నాకు ఈ టైటిల్ సాంగ్ ఇప్పించి, తర్వాత ఇంకో దీవాలి అనే సాంగ్ ఇప్పించి నా శైలిని కంప్లీట్గా మార్చారు. నా లోపల ఉన్న ప్రతిభని జనాలు గుర్తించినట్టుగా చేశారు. ప్రత్యేక ధన్యవాదాలన్నా. పేపర్ బాయ్, అసలు ఆ సబ్జెక్టే, ఆ టైటిలే కొత్తది. పేపర్ బాయ్ అన్న దాని మీద ఇంతవరకు అసలు మనకు పాటలు లేవు. ఆది నాతోని ప్రారంభం కావడం ఇంకా చాలా సంతోషం. అయితే దాన్ని నాతోనే లాంచ్ చేయించడం అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు నాకు. చాలా థ్యాంక్స్ అన్న. అంటే ఎవరు మళ్ళీ పేపర్ బాయ్ అనే టాపిక్ టచ్ చేసినా రిఫరెన్స్గా నీ సాంగ్ తీసుకోవాలి అన్న చంద్రబోస్ గారి ఆ మాటల్ని మనసులో పెట్టుకొని ఇంకా అద్భుతమైన పాటలు వచ్చే విధంగా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ, నాకు బాగా నచ్చిన లైన్స్ ఇందులో డైలీ అడ్రస్ లెన్ను, అంటే డైలీ న్యూసే మోసే, రోజు సైకిల్ రేసే, ఎక్సర్సైజ్ అక్కర్లేని, హెర్క్యూలస్ వీడే నోయ్, అడ్రస్ లెన్నో చెప్పే, గల్లీ గూగుల్ మ్యాపే, హల్లో అంటూ మోగే, బెల్లే వీడే నోయ్, టైముకి పేపర్ తీసుకువస్తున్నా, వార్తల్లో వీడు ఏనాడు రాడోయ్, ఎన్నో మలుపుల దారులలో జీతానికి జిందగీ గడిపే రోబో పేపర్ బాయ్, ఓయ్ 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 పేపర్ బాయ్. ఇంత అద్భుతమైన పాట నాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇస్తూ భయ్యా ఏ విధంగా వస్తుంది పాట అని ఫాలో అప్ చేస్తూ, మాకు ఇంకా నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన దర్శకులు జయశంకర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.